ఒకసారి టైం చూసేయండి ఎంత అయిందో, మార్నింగ్ 5 అయింది కదా. సో ఈరోజు మేము గుంటూరు వెళ్తున్నామండి, అందుకే ఇంత ఎర్లీగా లేచాము. సూర్య చూడండి ఇంకా నిద్రలోనే ఉన్నాడు. అమ్మమ్మ ఇంటికి అనేసరికి ఎలా లేచాడో చూడండి ఒకసారి. సూరజ్ ఎక్కడికి వెళ్తున్నా? అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నామా? ఎలా వెళ్తున్నా? ట్రైన్ లో వెళ్తున్నా. బాయ్ చెప్పేసి, బాయ్ చెప్పేసి, బాయ్. ఎర్లీ మార్నింగ్ జర్నీ, సూరజ్తో చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో మేము ఇక్కడ 5:30 5:20 AM ట్రైన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ గుంటూరుకి 10 AM రీచ్ అవుతుంది. అంత లాంగ్ జర్నీ అని కూడా అనిపించదు. సూరజ్తో కూడా కొంచెం కంఫర్టబుల్ జర్నీ అని అనిపిస్తుంది. సో ఎప్పుడైనా మేము ఈ ట్రైన్కే వెళ్తూ ఉంటాము. ఎక్కిన వెంటనే ఫస్ట్ సీట్కి విండోస్కి మొత్తం నేను శానిటైజ్ చేశానండి. మేము ఎక్కడెక్కడైతే ఎక్స్పోజ్ అయ్యే ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ ప్లేసెస్ మొత్తం నేను శానిటైజ్ చేశాను. ఎందుకంటే చిన్న బాబు ఊరికే సీట్ ముట్టుకుంటాడు, ఇక్కడ విండోస్ దగ్గర చేయి పెడతాడు, అంత ఎందుకు రిస్క్ తీసుకోవడం, అందుకని మొత్తం శానిటైజ్ చేసేసాను. ఫుల్ వర్షం పడుతుంది. అసలు మేము స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షం పడుతూనే ఉంది. ఆ వర్షంలోనే అలానే వచ్చేసాము, మళ్ళీ ట్రైన్ మిస్ అవుతుంది కదా అని. ఇక్కడ విష్ణుపురం దాకా వచ్చేసాము, ట్రైన్ ఆగింది. ఇక్కడ సూరజ్ ఎక్స్ప్రెషన్స్ ఒక్కసారి చూడండి. ఈ ట్రైన్ని ఎంజాయ్ చేస్తూ, ట్రైన్ జర్నీని ఎంజాయ్ చేస్తూ ఒక మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు, అవి మీకు చూపిస్తాను. కోపంగా చూడు, కోపంగా సీరియస్గా చూడు, సీరియస్గా చూడు. స్మైల్ అని అని అల్ల చూడండి 8 అయింది. సో ఇప్పటి వరకు సూరజ్ నిద్రపోయాడు, జస్ట్ ఇప్పుడే లేచాడు, కొంచెం వాటర్ తాగేసి కూర్చున్నాడు. సరదాగా సూరజ్ నేను కొద్దిసేపు ఆడుకున్నాము. ఇప్పుడు ఈ బుక్ నేమ్ చూడండి, ఈ బుక్ అండి. ఇది నేను ఎప్పుడైనా మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేస్తానండి. సూరజ్తో ఎక్కడికి లాంగ్ జర్నీస్ అయినా కానీ ఈ బుక్ క్యారీ చేస్తూ ఉంటాను. ఊరికే పిల్లలు ఒకే దగ్గర అన్నన్ని అవర్స్ కూర్చోవాలంటే కష్టం కదండి. సో కొద్దిసేపు ఆడిపించవచ్చు, కొద్దిసేపు పండుకుంటారు. వెంట వెంటనే అదే కాన్సన్ట్రేషన్తో అదే గేమ్ ఆడాలన్నా ఆడలేదు ట్రైన్లో మనతోనే కూర్చొని. సో ఈ బుక్ ఏంటంటే దీనిలో ఆల్ఫాబెట్స్ ఉంటాయి, ప్రొనౌన్సేషన్ ఉంటుంది, యానిమల్ సౌండ్స్ ఉంటాయి, సో రైమ్స్ వస్తాయి. వీటితో నేను సురేష్ కొద్దిసేపు ఇలా సరదాగా ఆడుకున్నాము ఈ బుక్లో, ఈ బుక్తో. సో కొద్ది చూసేయండి మేమిద్దరం ఎలా ఆడుకుంటున్నామో చూడండి. ఆల్ఫాబెట్స్, దానిలో ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, అవన్నీ ఫ్రూట్స్, అవన్నీ మమ్మీ ఇవి నీకే చూడు, ఈ ఫ్రూట్ తిని, ఈ ఫ్రూట్ తిని అని మొత్తం నాకు వినిపించేస్తున్నాడు. సో
ఫైనల్గా గుంటూరు వచ్చేసాము. స్టేషన్ నుంచి బయటికి వెళ్తున్నామండి. చూడండి, ఇక్కడ కూడా ఫుల్గా వర్షం పడుతుంది. అలానే వర్షంలోనే ఆటో ఎక్కేసాము. స్పెసిఫిక్గా ఈ హాస్పిటల్ నేను ఎందుకు చూపిస్తున్నానంటే, ఇది గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్, మన స్టేషన్కి ఆపోజిట్లోనే ఉంటుంది. ఇక్కడ లాట్స్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయండి నాకు. నా స్టడీ పీరియడ్లో ప్రాక్టికల్స్ అన్నీ ఇక్కడే జరిగాయి. నా ఫస్ట్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడే అయిందండి. సో ఇక్కడ లాట్స్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి. సో ఐ లవ్ దిస్ హాస్పిటల్. ఇప్పుడు నేను సూరజ్ వస్తున్నట్టు అమ్మ వాళ్ళకి తెలియదు. ఓన్లీ చెల్లె ఒక్కతే వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు. కంటిన్యూగా ఫోన్స్ చేస్తూ ఉన్నారు, వస్తున్నావా, జాగ్రత్తగా వచ్చావా, ఎక్కడి వరకు వచ్చావు, అక్క రావట్లే కదా, నువ్వు ఒక్కదానివే వస్తున్నావా, అక్క వస్తుందా చెప్పు అని ఎన్నో క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు ఫోన్లో. లేదమ్మా, నేను ఒక్కదాన్నే వస్తున్నాను, అక్క వాళ్ళు రావట్లేదు అని చెప్పేసి చెల్లె ఎలానో మేనేజ్ చేసింది. సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. అది ఫ్లాప్ అయిద్దా సక్సెస్ అయిద్దా చూడాలి. సన్నీయను సూరజ్ వెళ్తున్నారు. నిన్ను ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చేసింది. నేను ఫోన్ ఆన్ చేశానని తెలిసి దాక్కుంటుంది. చూడండి, వద్దు పిన్ని, నన్ను తీయకపోయి, నేను వీడియోలో వద్దు నేను అని చెప్పేసి దాక్కుండిపోతుంది, పక్కకి వెళ్ళిపోతుంది. వెంటనే సూరజ్ వాళ్ళ అక్క దగ్గరికి అన్న దగ్గరికి వెళ్ళిపోయేసి మొత్తం ఒక రౌండ్ వేసేస్తున్నాడు విలేజ్ మొత్తం. ఎక్కడ ఏమున్నాయి, ఇక్కడ ఏమున్నాయి, అక్కడ ఏమున్నాయి. సూరజ్ హ్యాపీనా? హ్యాపీ హ్యాపీ. మేము వచ్చేసరికి ఇక్కడ చూడండి, టిక్కు మన ఛానల్లో మన వీడియో చూస్తున్నాడు. ట్రైన్ జర్నీ కదా, బాగా అలసిపోయినట్లు అయింది. ట్రైన్ జర్నీ కదా, అందుకని కొంచెం ఫ్రెష్అప్ అవుదామని చెప్పేసి సూర్యకి స్నానం చేస్తున్నాను. సూరజ్ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. సూరజ్ ఆడుకుంటున్నాడు ఈ చిన్న పాపతో. ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా చిన్న పాపతో ఆడుకుంటాడు. ఇక్కడ ఒక్కటి గమనించండి, సూరజ్ ఇక్కడ ఏం చేస్తున్నాడో ఒకసారి మీకు నవ్వు వస్తుంది, ఒకసారి గమనించండి. సూరజ్ చాక్లెట్ ఇవ్వు చెల్లికి. సూరజ్ దీన్ని ఓపెన్ చేయి, ఉప్పు అంటే ఇవ్వు. ఇదిగో తినిపి చెల్లికి, తినిపి తినిపి చెల్లికి, నోట్లో పెట్టు. చెల్లి వద్దు అంటుందా, నిన్ను తిను అంటుందా? చెల్లి వద్దంటుందా? కూడా వచ్చేసారు. మా నాన్నగారు రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ అండి. సో రిటైర్ అయినాక ఇంట్లో ఉండొచ్చు, బట్ ఖాళీగా ఉండలేకపోయారు. నేను ఉండలేను ఖాళీగా అని చెప్పేసి Okay.
అన్నీ సూరజ్ కా పోనీ నాన్న తాత బండి పోనీ సూరజ్ తాత బండి పోనీ బండి పోనీ బుయ్ పోనీ ఎలా అంటుంది?